హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీహర్షా కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాల్టి మన రెసిపీ వచ్చి బడీల కూర. చాలా బాగుంటుందండి బడీల కూర. చాలామందికి ఈ కర్రీ తెలియకపోవచ్చని నేను అనుకుంటున్నాను. ఎంతమందికి బడీల కూర తెలుసో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరి బడీల కూర చాలా అంటే చాలా బాగుంటుందండి, ఖచ్చితంగా ట్రై చేయండి. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది, ముఖ్యంగా పిల్లలైతే లొట్టలేసుకొని మరీ తింటారు, అంత బాగుంటుంది. మరి ఆలస్యం ఎందుకు, ఇంత మంచి బడీల కూర టేస్టీ టేస్టీగా ఎలా చేయాలో వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళి చూద్దాం. పదండి, బడీల కూర ప్రిపరేషన్కు నేను ఒక కప్పు వరకు బేసన్ ఫ్లోర్ తీసుకుంటున్నాను. ఈ బేసన్ ఫ్లోర్ను ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. ఇలా మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్న బేసన్ ఫ్లోర్కి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి. నేను ఒక టీ స్పూన్ వరకు మిర్చి పౌడర్ వేస్తున్నాను. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. పావు టీ స్పూన్ వరకు జీరా పౌడర్ వేసుకోవాలి. మరొక పావు టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ గరం మసాలా వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోండి. పావు టీ స్పూన్ వరకు టర్మరిక్ పౌడర్ వేసుకోవాలి. మరొక 1 టీ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కర్రీ లీవ్స్ వేసుకొని ఇప్పుడు ఇవన్నీ పిండిలో కలిసే విధంగా ఇలా కలిపేసుకోవాలి. ఈ స్పైసెస్ అన్నీ యాడ్ చేయడం వలన పిండికి చాలా టేస్ట్ వస్తుందండి. బడీలు తింటుంటే మనకు చప్పగా ఉండకుండా మసాలా మసాలాగా బాగుంటుంది. తర్వాత కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ చపాతీ పిండి కంటే కొంచెం మెత్తగా ఉండాలండి. ఇలా పిండిని సాఫ్ట్గా తడిపి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల పిండి చేసేటప్పుడు మనకు బాల్స్ చేసేటప్పుడు బ్రేక్స్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇప్పుడు పిండి నానే వరకు టైం ఉంది కాబట్టి ఈలోపు ఈ ప్రాసెస్ చేసుకోవాలి. నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండుని తీసుకొని ఇలా ఒక బౌల్లోకి వేసుకోండి. తర్వాత దీనిని ఒక 2-3 సార్లు కడిగేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఈ చింతపండును నానబెట్టుకోవాలి. నేను తీసుకున్న 1 కప్ బేసన్ ఫ్లోర్కి ఈ పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కరెక్ట్గా సరిపోతుందండి. నేను ఒక 5 మెంబర్స్కి సరిపడ కర్రీ ప్రిపరేషన్ చేస్తున్నాను. ఇప్పుడు 10 మినిట్స్ నానిన పిండిని ఒకసారి మూత తీసేసుకొని దానిపైన ఒక 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఈ ఆయిల్ అంతా పిండిలో కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు తర్వాత అరిచేతులకు కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి. ఈ సైజులో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ఈ పిండిని మొత్తాన్ని ఈ సైజులో బాల్స్ అన్నీ చేసుకొని రెడీగా ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇలా రౌండ్ బాల్స్ లాగా చేయొచ్చు, కొన్ని మన చిన్న చిన్న బిల్లల్లాగా కూడా చేసుకోవచ్చు. మీకు నచ్చిన షేప్లో చేసేసుకోండి. ఇలా అన్ని బాల్స్ రెడీ చేసుకొని ఒక ప్లేట్లో సిద్ధంగా పెట్టుకోవాలి. నేను కొన్ని బాల్స్ లాగా చేశాను, మరికొన్ని ఇలా బిల్లల్లాగా కూడా చేసి పెట్టుకున్నాను. చూడండి బిల్లలు ఎంత సాఫ్ట్గా రౌండ్గా వచ్చాయో. మనం ఒక 10 నిమిషాలు పిండిని నానబెట్టడం వల్ల బాల్స్ అనేవి బ్రేక్ కాకుండా స్మూత్గా వస్తాయి, బిల్లలు కూడా ఇలాగ వస్తాయి. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకోండి. గిన్నె కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి 5-6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత 1/4 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/4 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. తర్వాత 1/4 టీ స్పూన్ వరకు మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. నేను మీడియం సైజు 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఇవి కూడా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత కొన్ని కర్రీ లీవ్స్ వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. తర్వాత 1/4 టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ 2 నిమిషాల పాటు దోరగా ఫ్రై అయిన తర్వాత చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలండి. 10 నిమిషాల పాటు నానబెట్టుకున్న చింతపండు నుంచి ఇలా లిక్విడ్గా రసం తీసుకోవాలండి. చిక్కగా ఉండకూడదు చింతపండు రసము, ఇలా పల్చగా చేసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత చింతపండు రసం యాడ్ చేసిన తర్వాత దీనికి సరిపడ ఉప్పు కారం వేసుకోవాలి. నేను 3 చెంచాల వరకు కారం పొడి వేస్తున్నాను, 1.5 టీ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను. ఇది ఈ కర్రీకి కారం ఉప్పు అనేది ఎక్కువగా ఉంటేనే కర్రీ బాగుంటుంది, స్పైసీగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది. తర్వాత 1 టీ స్పూన్ వరకు ధనియా పౌడరు, 1/4 టీ స్పూన్ వరకు జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఈ చింతపండు రసం మరిగేటప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న బడీలను వేసుకోవాలి. చింతపండు రసాన్ని ఒక 5 నిమిషాల పాటు ఐ ఫ్లేమ్లో మరిగించుకోవాలండి. అలా మరిగిన తర్వాతనే ఈ బడీలను యాడ్ చేయాలి. అలా అయితేనే బడీలు కంప్లీట్గా ఉడికిపోతాయి.
ఇప్పుడు ఈ బడిలు వేసిన తర్వాత కూడా 5 నిమిషాల పాటు ఐ ఫ్లేమ్లో మరిగించుకోవాలి. అది మరిగేలోపు మనం ఈ ప్రాసెస్ రెడీ చేసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని వేసుకొని కొన్ని వాటర్ పోసుకుంటూ ఇలా పిండిని తడిపి పెట్టుకోవాలి. బడిలు వేసిన తర్వాత 5 నిమిషాల పాటు ఐ ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత ఇలా కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకోండి. ఈ పిండిని యాడ్ చేయడం వల్ల కర్రీ చిక్కదనం వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా ఇలా కర్రీ కొంచెం చిక్కగా అవుతుందండి శనగపిండి యాడ్ చేయడం వల్ల. ఇప్పుడు ఈ పిండి యాడ్ చేసిన తర్వాత మీకు ఏమైనా చిక్కగా అనిపిస్తే 1 పౌటీ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఐ ఫ్లేమ్లో 1-5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. మూత పెట్టేసి 5 మినిట్స్ పాటు మరిగించుకోండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి కర్రీ ఎంత చిక్కగా అయిందో. స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు చూడాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే పర్ఫెక్ట్గా మనకు కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇది చల్లారిన తర్వాత ఇంకా చిక్కగా అవుతుంది. చూసారు కదా బడీల కూర రెడీ అయిపోయిందండి, చాలా బాగుంటుంది. ఇది చపాతీకి బాగుంటుంది, రైస్కి బాగుంటుంది. ఈ బడీలు తింటుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ బడీలను మామూలుగా కొందరు పిల్లలు అయితే స్నాక్ లాగా తినేస్తారు, అంత బాగుంటుంది టేస్ట్. చూడండి మన బడీల కూర రెడీ అయిపోయింది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ఇదే ప్రాసెస్లో నేను చూపించిన మెథడ్స్లో చేయండి, మీకు పర్ఫెక్ట్గా ఈ బడీల కూర రెడీ అవుతుంది. నేను ఇంతకుముందు మెంతి బెరడా కూడా చేసి వీడియో అప్లోడ్ చేశానండి, ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. అది కూడా చాలా బాగుంటుంది. చాలామంది ఈ బడీలు వేసుకొని మెంతి ఆకులు, పాలకూర ఆకులు, తోటకూర ఆకులు అలా వేసుకొని ఫ్రై చేసుకుంటారు. ఆ రెసిపీ కూడా బాగుంటుంది. త్వరలో మన ఛానల్లో కూడా వీడియో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరి నేను చూపించిన బడీల కర్రీ మీ అందరికీ నచ్చితే నా వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అంతేకాదండి ఈ బడీల కర్రీ ఎంతమందికి తెలుసో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నా వీడియో కనుక మీ అందరికీ నచ్చితే వెంటనే లైక్ చేయండి. నా వీడియోను ఫస్ట్ టైం చూస్తున్న వారు కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది కదా, దాన్ని టచ్ చేయండి. టచ్ చేశాక పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్స్ పైన పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల నా ప్రతి వీడియో మిస్ కాకుండా మీ వరకు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.